హై వ్యూస్ బాబాలు స్వామీజీలు అనగానే బొట్లు మెడలో మాలలు అంతటా బట్టలు అండ్ ఓన్లీ కూరగాయలు లేదంటే ఈ ఫ్రూట్స్ లైక్ ఇటువంటివి తీసుకుంటారు అని ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా బయటపడేసి ఏకంగా అసలు గొలుసులేంటి దగదగలాడే డ్రెస్సులేంటి డాన్స్లేంటి హడావుడేంటి బా ఈడి గదరా బాబా అంటే అని ఎటకారంగా జనాలు అనుకునేలాగా చేస్తూనే ఆ వేలోనే లక్షల మందిని అట్రాక్ట్ చేస్తూ కొంతమందిని శారీరకంగా వాడుకుని వాడు చేయినటువంటి దారుణాలు లేవురా బాబోయ్ అనిపించేలా చేసినటువంటి వ్యక్తి డేరా బాబా. డేరా బాబా అలియాస్ పేరేంటి మరొకటి పేరు రామ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్. డేరా సత్య సౌద చీఫ్ అని యొక్క ఆశ్రమం పేరు కావచ్చు, నడిపే దాని పేరు కావచ్చు. డేరా సత్య సౌద దాని చీఫ్ పేరేంటి? డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీం సింగ్. ఇతను 2002లో అతని యొక్క భక్తుడు అయినటువంటి అంటే అతని యొక్క ఫాలోవర్ అనుకోవచ్చు రంజిత్ సింగ్ ని చంపాడు. ఎక్కడ ఇదంతా జరిగింది? కురుక్షేత్రం ఆ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఓ ఊరిలో. ఎందుకు చంపాడు ఏంటంటే వీడి గురించి రహస్యాన్ని కూడా తెలుసుకున్నాడు, మొత్తం బయట పెట్టాడు, బయట పెడతానని అన్నాడు, దీంతో మట్టి పెట్టాడు. అప్పుడు ఇదంతా జరిగింది ఇప్పుడు 2003లో ఆ కేసుని సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తా వచ్చారు. ఇదిగో ఈరోజు ప్రత్యేక కోర్టులో తీర్పు. తీర్పునేమో 12 అక్టోబర్ 12 నుంచి చెప్తాన్నారు, బట్ ఇప్పుడు ఏం చెప్పినారు, వీడు దోషి. ఆ హత్యకు సంబంధించి ఇంకా కృష్ణలాల్, జస్వీర్, సబ్దిల్, అవతార్ వీళ్ళు కూడా దోషులే. ఇందులో ఒకడు ఆల్రెడీ చచ్చాడట. ఇప్పటికే ఈ డేరా బాబా వచ్చేటప్పటికి ఈ రామచంద్ర ఛత్రపతి అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ ని హత్య చేసిన దానికి సంబంధించి అది ఆ కేసులో. తర్వాత వీడి దగ్గరికి వచ్చిన అమ్మాయిలని ఇద్దరిని బలాత్కారం అత్యాచారం చేశాడు. ఆవేలో ఆల్రెడీ 20 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఎక్కడున్నాడు? సునారియా జైల్లో ఆల్రెడీ ఉన్నాడు. సునారియా జైల్లో ఎప్పటి నుంచి? ఆగస్టు 2017లో 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఇక అప్పటి నుంచి ఉంటూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు తాజాగా బయటపడ్డటువంటి ఏదైతే ఈ కేసు ఉందో, ఏది రంజిత్ సింగ్ ని చంపాడని చెప్పేసి, ఎక్కడంటే కాన్పూర్ కొలియన్ విలేజ్ నియర్ కురుక్షేత్ర ఏరియా. ఓకే, దీనికి సంబంధించి ఇప్పుడు ఇతను దోషిగా తేలాడు. ఆల్రెడీ అతను వయసు వచ్చేసి 50 చిల్లర 50 పైన ఉంటాయి, 20 సంవత్సరాలు ఆల్రెడీ పడుంది. ఇక ఇప్పుడు 302 సెక్షన్ ప్రకారం దోషిగా తేలాడు, అయితే మరణశిక్ష లేవతంటే యావజ్జీవ శిక్ష. ఇక ఈ డేరా బాబా చాప్టర్ క్లోజ్. అయితే జీవితాంత జైలు లేదు అన్నప్పుడు ఊరి శిక్ష పడితే ఎప్పుడైనా సరే స్మాష్. ఇది సిబిఐ స్పెషల్ కోర్టు అనమాట. ఎక్కడిది? హర్యానాలో ఉన్నటువంటి పంచకులలో సిబిఐ స్పెషల్ కోర్టు ఈ రకమైన తీర్పు ఇచ్చింది. ఖచ్చితంగా పైకోర్టుకు వెళ్తారు. ఆల్రెడీ 20 సంవత్సరాలు జైలు శిక్ష ఒకటి ఉంది కదా, ఈ దీనిలో మహా తగ్గితే ఉరి శిక్ష పడితే యావజ్జీవ శిక్ష వేస్తారు, అట్లా సరే బయటకు వస్తాడని చెప్పండి, 80% రాడు. సో దిక్కుమాలినటువంటి, పనికి మాలినటువంటి, నీతి మాలినటువంటి ఈ బాబాలని నమ్మటం మానేసి ప్రశాంతంగా పద్ధతిగా ఒక గుడిలోకి వెళ్ళి కాసేపు దేవుడు దండం పెట్టుకుని ప్రశాంతం కూర్చోండి. అక్కడ ఉండే పూజారికి రూపాయో మీకు నచ్చినతో దక్షిణ వేసి ప్రశాంతంగా హ్యాపీగా ఇంటికి వచ్చేసేయండి. దక్షిణ వేయటం ద్వారా ఒక మనిషి కుటుంబానికి కూసేంత సాయం అందించినట్టయింది. కాసేపు పవిత్రమైన దేవాలయంలో ఉండటం ద్వారా మీ మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. అంతేగాని ఎవడెవడో దగ్గరికి వెళ్ళి భజనలు నానా హడావుళ్లు చేసి అనవసరంగా వాళ్ళ ట్రాప్లో పడొద్దు. అటువంటి పనికి మళ్ళీ బ్యాచ్ని ఎంకరేజ్ చేయవద్దు. ఇప్పటికే ఇటువంటి వాళ్ళు బోలెడంత మంది బయటపడుతూనే ఉన్నా సరే సరికొత్త బాబాలు పుట్టుకొస్తున్నారు. మళ్ళీ వాళ్ళ భజనలు చేస్తూ వాళ్ళ కాళ్ళు వదులుతూ పనికి మళ్ళీ రకంగా తయారవుతున్న వాళ్ళు మరలా పెరుగుతూనే ఉన్నారు. గొర్రెల్లాగా మారకండి రా బాబు, బాగుపడండి రా, పద్ధతిగా ఉండండి అని చెప్పేసి ఎంతమంది చెప్పినా సరే వినటంలా. హైందవ ధర్మాన్ని నాశం చేసిన అటువంటి దుర్మార్గులు అయితే వారి దగ్గర భజన చేసి పిచ్చోళ్ళు మూర్ఖులు ఈ హైందవ ధర్మానికి నిజమైనటువంటి విఘాత కలిగిస్తా ఉన్నారు. ఇప్పటికే సరే తెలుసుకోండి ధర్మం అంటే ఏంటి, దైవం అంటే ఏంటి అని. ఎనీవే టాపిక్ ఎటో వెళ్ళిపోతున్నాను. ఈ డేరా బాబా చాప్టర్ అయితే ఇప్పటితో క్లోజ్ అయిందని నాకైతే అనిపిస్తా ఉంది. ఇక జీవితాంతం జైలు లేదంటే త్వరలో ఉరిశిక్ష అక్టోబర్ 12న కోర్టు ఏం చెప్పిందో చూద్దాం.